Hello everyone, welcome to Banking Exam Telugu Entri. SBI Clerk 2022 సంబంధించిన నోటిఫికేషన్ అనేది అతి త్వరలో మన ముందుకు రావడం జరుగుతుంది. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ద్వారా SBI Clerk 2022 అవేర్నెస్ వీక్ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు SBI Clerk 2022కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఈ యొక్క వీడియో సిరీస్లో మీకు తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరుగుతుంది. సో దట్ అందరూ కూడాను ఈ యొక్క అవేర్నెస్ వీక్ వీడియో సిరీస్లో భాగమైన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఓకే, సో ఈ యొక్క సిరీస్లో ఫస్ట్ వీడియో గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దట్ ఈస్ SBI Clerk 2022 ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్. ఓకే, సో SBI Clerk నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రావచ్చు అని మనం ఎక్స్పెక్టెడ్ డేట్ చూసినట్టయితే నోటిఫికేషన్ అనేది మనకి మే మంత్లో వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది. సో దట్ మనకి మెయిల్లోనే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది లభించడం జరుగుతుంది. ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి మెయిల్లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా మనకి మేలోనే స్టార్ట్ అయ్యి మేలోనే ఎండ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ SBI Clerk ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రిపరేషన్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. సో దట్ మీరు ప్రిపరేషన్ అనేది ముందే స్టార్ట్ చేసినట్టయితే మీరు ఏదైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికన్నా ముందు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన దగ్గర డేట్స్ ఉన్నాయి కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి మనకు మే మంత్లో ఉంటుంది. ఓకే, సో మనకి ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్. సో మనకి ఇది జూనియర్ అసోసియేట్ అంటే క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి, ఓకే, SBI క్లర్క్ కాబట్టి మనకి టూ స్టేజ్లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో మనకి క్లర్క్ జాబ్ కాబట్టి క్లర్క్కి అయితే మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మన దగ్గర ఉన్న డేట్స్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి, ఓకే, సో ప్రిలిమ్స్ డేట్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి జూలై 9th అండ్ ఆల్సో 10th. ఓకే, జూలై 9th అండ్ ఆల్సో 10th మనకి SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 27th ఆఫ్ ఆగస్ట్న మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఈ డేట్స్ అనేవి మనకి ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. ఓకే, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ కూడాను ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మనకు తెలియడం జరుగుతుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమం ఈ యొక్క డేట్స్లోనే 9th అండ్ ఆల్సో 10th జూలైలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఆల్సో 27th ఆఫ్ ఆగస్ట్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్న విధంగానే సో మనకి 2018లో 7200 వేకెన్సీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. 2019లో 8598 అరౌండ్, 2020లో 7870, 2021లో 5237. అంటే మనకి లీస్ట్ అనేది మనకి 2021లో రావడం జరిగింది. సో 2022లో లీస్ట్ మాత్రమే కాకుండా మనకి మ్యాక్సిమం 7000+ ప్రతి ఒక్క ఇయర్లో ఉండడం జరుగుతుంది ఎక్సెప్ట్ 2021. ఓకే, సో 2021 మినహాయించి రిమైనింగ్ ఇయర్స్లో మనకి 7000+ ఉన్నాయి కాబట్టి సో ఇయర్ కూడా మనం అరౌండ్ 7000 వేకెన్సీస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే అరౌండ్ 6500 నుంచి 7000 వేకెన్సీస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ 7000 కన్నా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. బట్ మనం ఇప్పుడైతే ప్రజెంట్ 6500 to 7000 ఆ వేకెన్సీస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ 2022 వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ కానీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 9th అండ్ ఆల్సో 10th జూలైన మనకి ప్రిలిమ్స్ ఉంటుంది అండ్ ఆల్సో 27th ఆగస్ట్న మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అసలు వెయిట్ చేయాల్సిన పని అయితే లేదు. నోటిఫికేషన్ అనేది మనకి రెడీగా ఉంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ప్రిపరేషన్తో రెడీగా ఉండాలి. కాబట్టి మనం డిఫరెంట్ వీడియోస్లో కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. డేట్స్ గురించి కావచ్చు, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలో కావచ్చు, మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో కావచ్చు, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు ఎంట్రీ ఛానల్ ద్వారా మనం ఎప్పుడు ఇక్కడ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో మీకు ఎలాంటి నోటిఫికేషన్ గురించి మీరు వెయిట్ చేయాల్సిన పని అయితే లేదు. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది ఎగ్జామినేషన్. అది ప్రిలిమ్స్ అయినా కూడా అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా
మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండాలి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయకుండా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే చాలామంది టీఎస్కేబ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఓకే, టీఎస్కేబ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, లాస్ట్ ఇయర్ మనకి యాప్కోబ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఈఎస్ఐసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ పిఓ కావచ్చు, ఐబీపీఎస్ క్లర్క్ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా రాసి మళ్ళీ ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూనే ఉండే ఏంటి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు వాళ్ళందరినీ కూడా మీరు కాంపిటేటివ్గా తీసుకొని వాళ్ళందరినీ కూడా, సో వాళ్ళకన్నా ముందు మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా నోటిఫికేషన్ కన్నా ముందే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీరు వాళ్ళకన్నా ముందే ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఇప్పటి వరకు స్టార్ట్ చేయనట్టయితే, లేదా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టయితే మీరు ఇంకా కొంచెం స్పీడప్ అనేది ఎక్కువగా చేయాలి. కాన్సెప్ట్స్ అనేవి మీరు ఆల్రెడీ కొంచెం క్లియర్ చేసేసుకోవాలి. అండ్ ఆల్సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి మీరు స్టార్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి జూలై ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి మే అండ్ ఆల్సో జూన్ ఈ యొక్క 2 మంత్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఓకే, సో చాలామంది ఏంటంటే 20 మార్క్స్ రాస్తే సరిపోతుందా, 20 మార్క్స్ కాదండి, మనకి ఎలాంటి మనకి ఏదైతే మ్యాక్సిమం లిమిట్ అనేది ఎగ్జామ్స్కి ఉండదు, ప్రతిసారి రాస్తూనే ఉండాలి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి డైలీ 1 ఎగ్జామ్. ఓకే, ప్రిలిమ్స్ అంటే డైలీ 1 ఎగ్జామ్ రాస్తూ ఉండాలి, ఖచ్చితంగా డైలీ 1 ఎగ్జామ్ రాస్తూ మనం ఉండాలి. ఓకే, సో అది ఏ రోజైనా పర్లేదు, మీకు సండే అయినా మండే అయినా ఎలాంటి రోజు అయినా కూడా డైలీ 1 ఎగ్జామ్ రాయడం, ఆ యొక్క ఎగ్జామ్ని మీరు అనాలిసిస్ చేయడం, ఈ విధంగా చేసినట్టయితే మీ ప్రాక్టీస్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఒక అరౌండ్ ఒక 20 మార్క్స్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ యాక్చువల్ ఎగ్జామ్ నేను రాస్తాను అని అనుకున్నట్టయితే, సో చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే డైలీ వైజ్గా ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళకన్నా మీరు ఖచ్చితంగా వెనుకున్నట్టే, ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ యొక్క స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎస్బీఐ క్లర్క్ చూసుకున్నట్టయితే మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మనకి ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఇన్ ఎగ్జామినేషన్, ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన అటెంప్ట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అండ్ ఆల్సో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కువగా రాకుండా చూసుకోవాలంటే మన యాక్యురసీ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. సో ఎలా ఉంటుంది, మీరు 20 ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా, బాగా ఆలోచించండి. మీరు ఓన్లీ 20 ఎగ్జామ్స్ లిమిట్ పెట్టేసుకొని ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ 9th జూలై అనుకున్నట్టయితే, దానికి ముందు 20 డేస్ నుంచి మీరు ఎగ్జామ్ రాసుకున్నట్టయితే మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అండ్ ఆల్సో యాక్యురసీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ, ఎందుకంటే మీరు కేవలం 20 మార్క్స్ మాత్రమే అక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి మీరు టైం తీసుకొని డైలీ 1 ఎగ్జామ్ లాగా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మీ యొక్క సెలెక్షన్ అనేది ఈ యొక్క ఎస్బీఐ క్లర్క్ 2022కి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టయితే ఇంకా కొంచెం స్పీడ్ అనేది పెంచాలి, ఎందుకంటే నోటిఫికేషన్ డేట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ మంత్లోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి ఈ మంత్లోనే ఉంటాయి, కాబట్టి మనం ఈ మంత్ని అప్లై చేయడం అండ్ ఆల్సో మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు సెక్షనల్ మార్క్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. తర్వాత మీకు ఏదైతే ఫుల్ లెంత్ మార్క్స్ ఉంటాయో, ఓకే, సో ఫుల్ లెంత్ మార్క్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా మే మిడిల్ నుంచి మనం ఫుల్ లెంత్ మార్క్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మే మిడిల్ నుంచి ప్రాక్టీస్ చేసినట్టయితే అరౌండ్ 15 డేస్ ఇన్ మే అండ్ ఆల్సో 30 డేస్ ఇన్ మనకి జూన్ చూసుకుంటే అరౌండ్ 45 డేస్ అనేది మనకి ఇక్కడ డైలీ మార్క్స్ రాయడానికి ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ యొక్క ఏదైతే టైం ఉందో ఈ టైం అనేది కేవలం మీరు మార్క్ టెస్ట్లు రాయడానికి ఉపయోగించుకోండి. మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీరు కొంచెం కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మార్క్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. మీరు కాన్సెప్ట్ క్లియర్ లేకుండా ఫుల్ లెంత్ మార్క్స్ కావచ్చు, సెక్షనల్ మార్క్స్ కావచ్చు, ఈవెన్ ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మార్క్స్ అనేవి తక్కువగా రావడం జరుగుతుంది. సో దట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు అక్కడ తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీకు కాన్సెప్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. కాన్సెప్ట్స్ అనేవి మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫుల్ లెంత్ మార్క్స్ అనేవి కావచ్చు, సెక్షనల్ కావచ్చు, ఓకే, ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఎంట్రీ యాప్ తరఫున ఎస్బీఐ క్లర్క్ 2022 ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా క్రాష్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. దట్ ఈజ్ ఎస్బీఐ క్లర్క్ 2022 క్రాకర్, అతి తక్కువ ప్రైస్లోనే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ. సో ఇంతకుముందు మన క్రాష్ కోర్సెస్ అనేవి ఓన్లీ 6 మంత్స్ వ్యాలిడిటీతో ఉండేవి, బట్ ఇప్పుడు మాత్రం మనం 12 మంత్స్ వ్యాలిడిటీతో, దట్ ఈజ్
1 year వ్యాలిడిటీతో మనకి 999 మాత్రమే ఎస్బీఐ క్లర్క్ 2022 క్రాకర్ అనేది అందించడం జరుగుతుంది. మీకు డే వైజ్ క్రాష్ కోర్స్ అనేది మీకు 50 డేస్, ఓకే. సో 50 డేస్తో కూడిన ఈ యొక్క స్టడీ ప్లాన్ అనేది మీకు ఇందులో రావడం జరుగుతుంది, ఓకే. సో మీకు డే 1 ఏవైతే వీడియోస్ ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఇవన్నీ కూడా డే 2 ఏంటి, డే 3 ఏంటి, ఈ విధంగా మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ మీరు కాన్సెప్ట్స్ క్లియర్ చేయడానికి మీకు ఈ యొక్క క్రాష్ కోర్స్ అనేది మీకు ఈజీగా ఉండడం జరుగుతుంది. మీరు ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించడానికి డిజైన్ చేయబడిన ఎస్బీఐ క్లర్క్ 2022 క్రాకర్ అనేది మనకి ఆల్రెడీ ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉంది. సో మీకు 150 అవర్స్ ఆఫ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు విత్ పీడిఎఫ్ నోట్స్ ఇక్కడ లభించడం జరుగుతుంది. మీకు ఏదైతే వీడియో క్లాసెస్ ఇన్ రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియో క్లాసెస్ అనేవి కూడా మనకి ఈ యొక్క క్రాకర్లో పొందుపరచడం జరిగింది. మీకు ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడాను మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో, ఓకే, బైలింగ్వల్ లాంగ్వేజ్లో, దట్ ఈస్ మీకు క్లియర్గా అర్థమయ్యే మన మదర్ టంగ్లోనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ 2022 ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్కులు సాధించే విధంగా ఈ యొక్క క్రాకర్ అనేది మీకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మీరు ప్రాక్టీస్ చేయడానికి 10 ప్రిలిమ్స్ మార్క్స్, 10 మెయిన్స్ మార్క్స్, 10 అడ్వాన్స్డ్ ప్రిలిమ్స్ మార్క్స్, అంటే మీకు ఇక్కడ 10 ప్రిలిమ్స్ మార్క్స్ అండ్ ఆల్సో 10 అడ్వాన్స్డ్ లెవెల్ మార్క్స్, అంటే ఇక్కడ కూడా మనకు ఒక 10 ప్రిలిమ్స్ మార్క్స్, అంటే టోటల్గా 20 ప్రిలిమ్స్ మార్క్స్, 10 మెయిన్స్ మార్క్స్, 45 సెక్షనల్ టెస్ట్. ఇందులో మనకి రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మెమరీ బేస్డ్ పేపర్స్, అంటే మనకి ఏదైతే 2018, 2019, 2020, 2021, ఓకే, అంతకుముందు 2016, ఓకే, సో వీటికి సంబంధించిన మెమరీ బేస్డ్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. సో తప్పకుండా ఏదైతే పేపర్ లెవెల్ ఎలా ఉంటుందో మనకు క్లియర్గా తెలుసుకోవడం అనేది గ్యారంటీగా మనకు అవసరం. కాబట్టి మెమరీ బేస్డ్ పేపర్స్ కూడా మీకు ఈ యొక్క క్రాకర్లో మీకు లభించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ యొక్క మెమరీ బేస్డ్ పేపర్కి సంబంధించిన మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యొక్క 50 డేస్లో భాగంగా మీకు అక్కడ లభించడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ప్రతి వీక్ కూడాను మీకు లైవ్ టెస్ట్లు అనేది ఎస్బీఐ క్లర్క్ 2022కి సంబంధించి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అతి తక్కువ ప్రైస్లో మాత్రమే మీకు ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ 2022 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్రాకర్ అనేది పర్చేస్ చేసుకోండి. సో దట్ మీకు ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో కూడా మీరు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.